नमस्ते वेलकम टू टीवी 15 न्यूज़ वार्ता मुंदुगा मुख्य अंशालु भारत पै अमेरिका प्रशंसलु क्वाड कूटमी की चोदक शक्ति भारतेननी दक्षिणासियालो प्रांतीय अभिवृद्धि की सारथ्यं वहिस्तोंदनी पेर्कोन्न अमेरिका युवतुलु महिललपै रोजुरोजुकु पेरिगिपोतुन्न अघायित्यालु 13 मंदी विद्यार्थुलपै अत्याचारं चेसिन इंडोनेशियाकु चेंदिन बोर्डिंग स्कूल यजमानी कोर्री विरावन कास्त नेम्मदिस्तुन्न सूचनलु कनिपिस्तुन्न रष्या उक्रेन मध्य उद्रिक्ततलु तामु युद्धं कोरुकोवटं लेदनि स्पष्टं चेसिन रष्या अध्यक्षुडु व्लादिमीर్ पुतिन్ రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పంజాబీ నటుడు దోషిదీప్ సిద్ధు మృతి రోడ్డు పక్కన ఆగి ఉన్న భారీ ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీజీపీగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి ఈ నెల 21న బసవేశ్వర సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో సభాస్థల్ని పరిశీలించడానికి వచ్చిన మంత్రి హరీష్ రావు భారత్లో శ్రీలంక జట్టు పర్యటన కొత్త షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ क्वाड कूटमी की चोदक शक्ति भारतेननी दक्षिणासियालो प्रांतीय अभिवृद्धि की सारथ्यं वहिस्तोंदनी अमेरिका पेर्कोंदी भारत मा भाव सारूप्य भागस्वामी दक्षिणासियालो हिंदू महासमुद्र परिधिलो नायकत्व स्थानंलो उंदी अनी वैट हाउस प्रिंसिपल डिप्यूटी प्रेस सेक्रेटरी केरिन जीन पियरी अन्नारु अमेरिका आस्ट्रेलिया जापान भारत्लतो कूडिन क्वाड इटीवले पलु अंशालपै सुदीर्घंगा चर्चलु जरिपिंदी रष्या उक्रेन उद्रिक्ततलपै लोतैन चर्च जरिगिंदनि आमे चेप्पारु दक्षिणासियालो स्थिरत्व साधनतो पाटु आरोग्यं अंतरिक्षं सैबर् स्पेस् तदितरालोनी भारत्तो व्यूहात्मक भागस्वाम्यान्नि पेंचुकुंटुन्नामनि अन्नारु बालिकलु युवतुलु महिळलपै अघायित्यालु रोजु रोजुकु पेरिगिपोतुन्नायि దేవాలయం లాంటి స్కూళ్ళు కళాశాలల్లో కూడా విద్యార్థులకు రక్షణ కరువవుతోంది విద్యా బుద్ధులు నేర్పి సరైన మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు కీచకులుగా మారి అగాయిత్యాలకు పాల్పడుతున్నారు సద్బుద్ధి నేర్పాల్సిన గురువులే బుద్ధి లేకుండా రాక్షసులుగా మారి విద్యార్థులపై కామవాంచ తీర్చుకుంటున్నారు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయుడిగా కేర్ టేకర్గా ఉండాల్సిన వ్యక్తి విద్యార్థులపై అత్యాచారం చేసినందుకు గాను కోర్టు జీవిత ఖైదు విధించింది వివరాల్లోకి వెళ్తే ఇండోనేషియాకు చెందిన బోర్డింగ్ స్కూల్ యజమాని హెర్రీ విరావన్ 13 మంది విద్యార్థులపై అత్యాచారం చేశాడు వారిలో 8 మంది గర్భం దాల్చారు 2006 నుంచి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది వీరికి స్కాలర్షిప్లను ఆశ చూపి నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు యుద్ధ మేఘాలు క్రమంగా చెదిరిపోతున్నాయి రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలు కాస్త నెమ్మదిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి తాము యుద్ధం కోరుకోవటం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు చర్చలకు సిద్ధమని ప్రకటించారు క్షిపణులు సైన్యాల మోహరింపును పరస్పరం తగ్గించుకోవటంతో పాటు విశ్వాస కల్పన చర్యలపై అమెరికా నాటోతో మాట్లాడతామని స్పష్టం చేశారు మంగళవారం జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్తో భేటీ అనంతరం ఈ మేరకు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్ను మాజీ సోవియట్ దేశాలను నాటోలో చేర్చుకోవద్దన్న మా ప్రధాన డిమాండ్కు అమెరికా నాటో అంగీకరించలేదు ఉక్రెయిన్ నాటోలో చేరటం రష్యా భద్రతకు పెద్ద ముప్పు
దీనిపై యూరప్ లో మా సరిహద్దుల సమీపంలో మోహరించిన నాటో సైన్యాన్ని మధ్యశ్రేణి క్షిపణులను తగ్గించడం సైనిక మోహరింపుల్లో కవాతుల్లో పారదర్శకత పాటించడంతో సహా అన్ని అంశాలపైన చర్చించేందుకు మేము సిద్ధమని చెప్పారు అయితే తమ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాల్సిన అవసరం ఉందని అన్నారు ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి సైన్యాన్ని వెనక్కు మళ్లిస్తున్నట్లు కూడా రష్యా అంతకు ముందు సంకేతాలు ఇచ్చింది ప్రముఖ పంజాబీ నటుడు గణతంత్ర వేడుకల అల్లర్ల కేసులో దోషి దీప్ సిద్ధు రోడ్డు ప్రమాదంలో మరణించారు మంగళవారం స్నేహితురాలతో కలిసి స్కార్పియో వాహనంలో ఢిల్లీ నుంచి బటిండా వెళ్తున్నారు ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న భారీ ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు కారు డ్రైవర్ వైపు భాగమంతా ట్రక్కులోకి చొచ్చుకుపోయింది దీంతో సిద్ధుకి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ తదితరులు దీప్ మృతి పట్ల సంతాపం తెలిపారు 2021 జనవరి 26న గణతంత్ర వేడుకల సందర్భంగా సాగు చట్టాల రద్దు డిమాండ్తో రైతులు ఢిల్లీలో చేసిన ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొని సిద్ధు వార్తల్లో నిలిచారు ఎర్రకోటపై దాడికి రైతులను ప్రేరేపించారంటూ సిద్ధుపై కేసు నమోదైంది ఫిబ్రవరి 9న హర్యానాలోని కార్నాల్లో ఆయనను అరెస్ట్ చేశారు బెయిల్పై బయటకు వచ్చిన ఛార్జ్షీటు దాఖలు అనంతరం మేలో మళ్లీ అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు పంజాబ్లోని ముక్తసర్కు చెందిన దీప్ నటునిగా మారకముందు లాయర్గా కూడా పనిచేశారు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని తాము ఏ రాష్ట్రాలను బలవంతం చేయట్లేదని కేంద్రం స్పష్టం చేసింది సౌర విద్యుత్ కొనుగోలు చేయాలంటూ రాష్ట్రాలను ఒత్తిడి చేయటం లేదని వివరించింది ఓపెన్ బిడ్ల ద్వారానే కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపింది విద్యుత్ మీటర్లు విద్యుత్ కొనుగోళ్ల అంశం రాష్ట్రాల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది పునరుత్పాదక విద్యుత్ కొనాలని తాము ఎక్కడా చెప్పలేదని కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేంద్రం ఆరోపించింది అసలు ఫలానా వారి నుంచి విద్యుత్ కొనాలని చెప్పలేదని ఏ రాష్ట్రం ఎవరి నుంచైనా కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేసింది సీఎం పదవిలో ఉన్న కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని కేంద్రం విమర్శించింది కాళేశ్వరం పాలమూరు ప్రాజెక్టులకు కేంద్రం సంస్థలు 55,000 కోట్లు అప్పుగా ఇచ్చాయని కేసీఆర్ అందుకు రుణపడి ఉండాలని హితవు పలికింది ఉత్తరప్రదేశ్ను బీజేపీ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసిందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రశ్నించడాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిప్పికొట్టారు పసుపు పచ్చ కళ్లద్దాలతో చూసేవాళ్లకి ప్రతిదీ ఆరంగులోనే కనిపిస్తుందని చలోక్తులు విసిరారు ఉత్తరప్రదేశ్లోని దిబియాపూర్లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ అఖిలేష్ ప్రభుత్వం తుపాకులు తూటాలు తయారు చేసేదని అన్నారు ఇప్పుడు తూటాలకు బదులు లక్ష్యం సిద్ధం చేసుకున్నామని పాక్కు కాల్పులతోనే ధీటుగా సమాధానం ఇస్తున్నామని చెప్పారు आज यमुना नदी के तट पर ये उड़ैया के देवकली मंदिर में विराजमान भगवान शिव को प्रणाम कर मैं अपनी बात की शुरुआत करना चाहता हूं दबियापुर के महामाई मंदिर में विराजमान महामाई को भी प्रणाम कर मैं अपनी बात की शुरुआत करना चाहता हूं जब आज यहां आया हूं तब यही धरती के वीर क्रांतिकारी गेंदालाल दीक्षित व ऊटी बम विस्फोट के नायक दादा शंभुनाथ आजाद को भी प्रणाम कर मैं मेरी बात की शुरुआत करना चाहता हूं मित्रों आज हम सबके लिए श्रद्धे महान पूजनीय गुरु रविदास जी की जयंती है मैं रविदास जयंती पर
నూతన డీజీపీగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో సీఎంతో ఆయన సమావేశమయ్యారు. 1992 బ్యాచ్ కు చెందిన రాజేంద్రనాథ్ రెడ్డి 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా పోస్టింగ్లో చేరారు. నిజామాబాద్ జిల్లాలో పలు బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం ఆయన విశాఖపట్నం నెల్లూరు జిల్లాలతో పాటు సిఐడి రైల్వే ఎస్పీగా పనిచేశారు. విజయవాడ విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పనిచేశారు. పలు కీలక కేసులను ఛేదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం మండలంలో గ్రామ గ్రామాన రజక సంఘాలను బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా మండలంలో 343 జీవో ప్రకారం ప్రతి గ్రామంలో రజకులకు చెరువు కేటాయించాలని కోరుతూ, అదేవిధంగా 18 రాష్ట్రాలలో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారని, ఆంధ్రప్రదేశ్లో కూడా రజకులను ఎస్సీలుగా పరిగణించాలని కోరుతూ జిల్లా రజక సంఘం అధ్యక్షులు చాటపతి పోసిబాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపల్లి రవి, జిల్లా ఉపాధ్యక్షులు పొదిలి రామారావు, మండల రజక సంఘం అధ్యక్షులు నిజారపు వీరయ్య, కానూరు సత్యనారాయణ, నెల్లూరు రాంబాబు, పొదిలి చిన్ని తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సాకిరేవు రజక సంఘం ఆధ్వర్యంలో మరి గ్రామాల్లో రజక సంఘాలు బలోపేతం, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం 343 జీవో ప్రకారం రజక వృత్తిదారులకు చెరువులు కేటాయించి వారికి ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఒక సదుద్దేశంతో గత ప్రభుత్వాలు జీవోలు ఇచ్చాయో, మరి ఆ జీవో ప్రకారం రజకులందరికీ చెరువులు కేటాయించాలని కోరుతూ ఈరోజు టీనరసాపురం మండలంలో చాకిరేవు రజక సంఘం ఆధ్వర్యంలో టీనరసాపురం గ్రామ రజక సంఘం అధ్యక్షులు నెల్లూరి రాంబాబు గారి అధ్యక్షతన, అదేవిధంగా టీనరసాపురం మండల రజక సంఘం అధ్యక్షులు నిజాపరపు వీరయ్య గారి అధ్యక్షతన టీనరసాపురంలో రజకులకు చెరువు కేటాయించాలని కోరుతూ గ్రామ సచివాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా టీ నర్సాపురం మండలంలో ఏ గ్రామంలో అయితే చెరువులు లేవో ఆ ప్రతి ఒక్క గ్రామంలో కూడా చెరువులు కేటాయించాలని కోరుతూ చాకిరేవు రజక సంఘం పోరాడుతూ ఉంది. మరి రజకులంతా కూడా ఈరోజు ఒకటే ఆలోచించాలి, మనకి ఏ అయితే ప్రభుత్వాలు హక్కులు కల్పించాయో ఆ హక్కుల సాధనకై మనమంతా ఐక్యంగా ఉండి పోరాడి సాధించుకుంటేనే మన రజకుల జీవితాలు బాగుపడతాయి. కనుక మనమంతా కూడా కలిసికట్టుగా పోరాడి ప్రభుత్వాలు కల్పించే హక్కులను సాధించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ చాకిరేవు రజక సంఘం చేస్తున్న పోరాటంలో కలిసి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అనంతపురం జిల్లా తాడిపత్రి డిఎస్పి చైతన్య ఆధ్వర్యంలో పట్టణంలోని గిన్నెవారిపల్లి కాలనీకి సంబంధించి 10 మంది మేజర్ మట్కా నిర్వాహకులను అరెస్ట్ చేసి ఈరోజు తాడిపత్రి పట్టణం పోలీస్ స్టేషన్ నందు మీడియాకు తెలిపారు. ముగ్గురు అనుమానిత వ్యక్తుల దగ్గర నుంచి అనుమానంగా తిరుగుతున్నారని చెప్పి వారిని సిఐ గారు వారి యొక్క టీం ఆపడం జరిగింది. అప్పుడే అతను ఒక వ్యక్తి అతని దగ్గర నుంచి వెళ్ళిపోవడం చూడడం జరిగింది. అతని దగ్గర చెక్ చేసినప్పుడు 12 విగ్రహాలు, మనకి దేవతా విగ్రహాలు ఏదైతే ఉన్నాయో ఆ 12 విగ్రహాలు ఒక శివుడి విగ్రహం దొరకడం జరిగిందండి. ఇది ఏమిటని క్వశ్చన్ చేసినప్పుడు అతను ఏమంటాడంటే ఇవి పంచలోహ విగ్రహాలు, మహిమ కలిగినాయి అని చెప్పి ఆల్రెడీ ఒకటి ఒక వ్యక్తికి 5000 రూపాయలకి అమ్మాడు ఒక విగ్రహం, మిగతా కూడా అమ్మే ప్రోగ్రెస్లో పోలీసులు అతన్ని క్యాచ్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి ఆ ముగ్గురు వ్యక్తుల వివరాలు కూడా ముల్లా అక్బర్ బాషా అనే అతను కర్నూలు జిల్లాకు సంబంధించిన అతనండి. షేక్ అక్బర్ ఇతను పాణ్యం గ్రామం కర్నూలు జిల్లాకి, షేక్ షాలీ బాషా ఇతను కూడా బనగానపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అండి. ముగ్గురు కూడా ఇందులో ఈ అక్బర్ బాషా అనే అతను పూజారి. ఇతను ఆ ఇంట్లో మనకి ఈ ఐటమ్స్, ఈ షేక్ అక్బర్ అనే వ్యక్తి ఇంట్లోంచి ఈ ఐటమ్స్ అనేవి మనం తవ్వకాలు జరిగినప్పుడు ఇవి మాకు దొరికినవి, వీటికి మహిమ కలిగినవి, పంచలోహ విగ్రహాలు అని చెప్పి తీసుకొచ్చి అమ్మడానికి ట్రై చేసి ప్రజల్ని మోసం చేసే క్రమంలో పోలీసులు పట్టుబట్టడం జరిగింది. దీని ఫ్యాక్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇత్తడి విగ్రహాలు అండి, ఈ వీటిల్లో ఎటువంటి మహిమ లేదు. సో పోలీసు వారు మీ అందరికీ కూడా మీ ద్వారా ప్రజలకి మీడియా ద్వారా తెలియజేస్తుంది ఏమిటంటే ఎవరు కూడా ఎలాంటి పంచలోహ విగ్రహాలు కానీ ఏదైనా మహిమ గల విగ్రహాలు కానీ
ఇలాంటివన్నా ఎవరన్నా అమ్మడానికి వచ్చినప్పుడు దయచేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ మా దృష్టికి తీసుకొస్తే మేము ఇమీడియట్గా అలాంటి మోసం చేసే వ్యక్తుల్ని పట్టుకోవడం జరుగుతుందండి. పట్టుకొని వారి మీద చట్టరీత్యా తగిన కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఈరోజు తాడిపత్రి టౌన్ రూరల్ పరిధిలో గత రెండు రోజుల నుంచి కూడా మక్కా మీద స్పెషల్ ప్రోగ్రామ్ స్పెషల్ డ్రైవ్ కింద పెట్టి దాడులు చేయడం జరిగింది. దీంట్లో టోటల్ వర్త్ ఆఫ్ క్యాష్ 5,70,000 అనే క్యాష్ అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా తాడిపత్రిలో వివిధ ప్రాంతాల్లో ఉండి మక్కా బీటర్ల కింద సబ్ బీటర్ల కింద ఉండి ప్రజల్ని తప్పుదోవ పట్టించి మోసం చేసే పద్ధతిలో గేమ్ ఆడి 1 రూపీకి 84 రూపీస్ ఇస్తామనే కాన్సెప్ట్తో చేసి ప్రజల యొక్క డబ్బుని అన్యాయంగా వాళ్ళకి ఒకవేళ నిజంగా మక్కా నెంబర్ వచ్చినా కూడా మక్కా ఇవ్వకుండా మోసం చేస్తున్నారనే కంప్లైంట్ మీద పక్కా సమాచారం పెట్టి టౌన్ సిఐ గారు కృష్ణారెడ్డి గారు అలాగే రూరల్ సిఐ చిన్న పెద్దయ్య గారు వారి టీం ఎస్ఐ చిన్న గౌస్ వీళ్ళందరూ కూడా టీం కింద డివైడ్ అయ్యి పెట్టిన రైడ్స్లో మనకి టోటల్ ఇప్పుడు 13 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఈ 13 మందిలో ఇద్దరు మహిళలు నాగలక్ష్మి అలాగే జి దేవి అనేవాడు వీళ్ళందరూ కూడా గన్నవారిపల్లి కాలనీ చుట్టుపక్కల ప్రాంతంలో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ తాడిపత్రి రూరల్ సబ్ డివిజన్ రూరల్ సర్కిల్. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి లోడుగు ఓబిలేజ్ దగ్గర 102,000, ఎద్దుల ఇమామవల్లి దగ్గర 50,000, పీర్ల హజీ ముస్తఫా దగ్గర 68,000, గూడూరు నాగేంద్ర దగ్గర 50,000, చంద్ర రామచంద్రారెడ్డి దగ్గర 90,000, చల్లా దామోదర్ నాయుడు దగ్గర 40,000, జి దేవి అనే మహిళ దగ్గర 80,000, గోపి అని తాడిపత్రి పట్టణం సంబంధించిన అతని దగ్గర 60,000 రూపాయలు. వీరందరూ కూడా మేజర్. విశాఖ పాతనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన బెల్లం వినాయకుడి దేవాలయాన్ని దేవాదాయ శాఖలో కలపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు స్థానికులు అంతా దేవాలయ సమీపంలో బీచ్ రోడ్ నావీ క్యాంటీన్ రహదారి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర వాసులకు కూడా ఎంతో నమ్మకమైన ఈ దేవాలయానికి ప్రతి నెల లక్షల్లో వస్తున్న ఆదాయాన్ని కొంతమంది కాజేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఎన్నో వందల సంవత్సరాలుగా ఉన్న ఈ ప్రాచీన దేవాలయాన్ని తక్షణమే దేవాదాయ శాఖలో కలిపి దేవాలయ ఆస్తుల్ని కాపాడాలని ఆదాయాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే స్థానికులకి అప్పగించాలని అన్నారు. ఈ రోజు దాని మీద లబ్ధి పొందే లబ్ధి పొందండి, కానీ భక్తులు గౌరవ మర్యాద నిలబెట్టండి, భక్తులు ఒకరాదు చూడండి. ఏంటండి అర్థం కాదు, ఏం సినిమా టికెట్లు అనుకున్నారా? బాల్కనీ టికెట్ అవునాగా టేబుల్ టికెట్ అవునాగా అని చెప్పడానికి రకాల మీడియా సోదరులు కూడా ఈ రోజైనా మీరైనా ఎంక్వైరీ చేయండి, లేకపోతే ఇన్నో మంది చేయలేకపోతే మీరైనా చేయండి. దాన్ని బెల్ల వినాయక గుడిని ఎంటర్టైన్మెంట్లో కలపాలే కలపాలే, బెల్ల వినాయక గుడిని ఎంటర్టైన్మెంట్లో కలపాలే కలపాలే, బెల్ల వినాయక గుడిని ఎంటర్టైన్మెంట్లో కలపాలే కలపాలే, దానికి జాలానికి అప్పు చెప్పాలి అప్పు చెప్పాలి, కలపాలి బెల్ల వినాయక గుడిని ఎంటర్టైన్మెంట్లో కలపాలి కలపాలి, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నిమ్స్ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు. నిమ్స్ డైరెక్టర్ మనోహర్ ఇతర వైద్యుల పర్యవేక్షణలో ఆంకాలజీ బ్లాక్లోని క్యాన్సర్ రోగులకు పండ్లను అందజేశారు.
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రోగులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం నిమ్స్ను అద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు. గతంలో నిమ్స్కు రావాలంటే దుర్వాసనతో బాధపడేవాళ్లని అన్నారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు 3 రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. कार्यक्रम में భాగంగా మా గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు నిమ్స్ లో అందరి పేషెంట్లకు మరి ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. పొద్దున్న నుండి కూడా ఈ రోజు డెమ్ఎండ్ఎఫ్ మరి విద్యార్థులకు బట్టలు అదే విధంగా వాళ్ళకు కూడా కేక్ కట్ చేసి వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేయడం జరిగింది. మరి హిమాయత్ నగర్ లో కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంపిణీ జరిగింది. ఆడ కూడా ప్రోగ్రామ్ చేశాము. మరి ఈ రోజు నిమ్స్ డైరెక్టర్ గారు మనోహర్ గారు ఆధ్వర్యంలో నిమ్స్ లో ఉన్నటువంటి మరి 2 బ్లాక్లలో క్యాన్సర్ బ్లాక్ ఒక ప్రత్యేకమైన క్యాన్సర్ బ్లాక్ లో మరి వారి డైరెక్టర్ గారు వారి యొక్క వేరే డాక్టర్ సిబ్బంది అందరూ కూడా ఆంకాలజీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సిబ్బంది అందరితో పాటు ఉన్నటువంటి 2 బ్లాక్లలో కూడా ఈ రోజు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు అన్నదానం కూడా పక్కనే అన్నదానం పెట్టాను. పక్కనే అన్నదాన కార్యక్రమం ఉంది. అక్కడ బట్టల పంపిణీ కూడా చేస్తా ఉన్నాము. మరి కార్యక్రమాన్ని నారాయణ కేడుకు ఈ నెల 21న బసవేశ్వర సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో సభాస్థలిని పరిశీలించడానికి వచ్చిన మంత్రి హరీష్ రావు మావోయిస్టుల చెరలో బందీగా ఉన్న ఇంజనీర్ అశోక్ పవార్ మరియు కార్మికుడు ఆనంద్ యాదవ్ని ఎట్టకేలకు మావోయిస్టులు విడిచిపెట్టారు. 5 రోజుల క్రితం బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నదిపై వంతెన నిర్మిస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు వచ్చి ఇంజనీర్ని అతని సహాయకుడిని కిడ్నాప్ చేశారు. వివిధ సంఘాల నేతలు మరియు కిడ్నాప్కి గురి అయిన వారి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు మావోయిస్టులు వారిని విడుదల చేశారు. మరోవైపు ఇంజనీర్ అశోక్ పవార్ భార్య 2 రోజుల క్రితం తన భర్తను వెతుక్కుంటూ అడవి బాట పట్టారు. ఆమె ఇంకా అడవిలోనే ఉన్నారు. और हमको आज 9 बजे सुरक्षित कैंप में छोड़ दिया है. తిరుమల ఆకాశగంగ ప్రాంతంలో శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం పనులకు టీటీడీ ఆధ్వర్యంలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమాలలో విశాఖ స్వరూపానంద స్వామి ఆయన వారసుడితో పాటు చిత్రకూట పీఠాధిపతి ఇతర పీఠాధిపతులతో హాజరయ్యారు. The foundation stone is going to be unveiled now. That's why I'm telling you.
భారత్ లో 3 టీ20లు 2 టెస్టులు ఆడేందుకు శ్రీలంక జట్టు వస్తోంది. ఈ పర్యటనలో మార్పు చేసినట్లు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ నేడు వెల్లడించింది. ఈ మేరకు సవరించిన షెడ్యూల్ ను ప్రకటించింది. శ్రీలంక జట్టు భారత్ లో తొలత 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో పాల్గొంటుందని, ఆ తర్వాత ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా 2 టెస్టుల సిరీస్ జరుగుతుందని వివరించింది. ఈ క్రమంలో లక్నో తొలి టీ20 మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తుందని, మిగిలిన 2 టీ20 మ్యాచ్లు ధర్మశాలలో జరుగుతాయని బోర్డు పేర్కొంది. ఇక ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మొహలీలో 4 నుంచి 8 వరకు జరుగుతుందని, 2 టెస్టు 12 నుంచి 16 వరకు బెంగళూరు వేదికగా జరుగుతుందని వివరించింది. నటి ప్రియమణి తాజాగా నటించిన చిత్రం భామాకలాపం. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇందులో తన నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. గతేడాది ఆమె నటించిన నారప్ప మూవీ కూడా సూపర్ హిట్ కొట్టింది. ఇలా వరుస హిట్లు అందుకున్న ప్రియమణి తాజా వెబ్ సిరీస్ సక్సెస్తో ఒక్కసారిగా రెమ్యునరేషన్ పెంచేసిందని టాక్ వినిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్కు గాను ప్రియమణి రోజుకు 1.5 లక్షల రూపాయలు తీసుకుందని, ఇప్పుడు ఏకంగా రోజుకు 3 నుంచి 4 లక్షల వరకు డిమాండ్ చేస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా ప్రస్తుతం ప్రియమణి రానా తాజా చిత్రం విరాట పర్వం సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రష్యా ఉక్రెయిన్ వివాదం కాస్త సడలించడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం రోజున భారీ లాభాలతో ముగిశాయి. బుధవారం కూడా అదే ట్రెండ్ను కొనసాగిస్తూ లాభాల్లో దూసుకుపోతున్నాయి దేశీ సూచీలు. బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 9:33 సమయంలో 225 పాయింట్ల లాభంతో 58,367.49 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 42 పాయింట్లు లాభపడి 17,391.55 ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 30 షేర్లలో ఎంఎండ్ఎం, మారుతి, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి, పవర్ గ్రిడ్, బజాజ్, ఫిన్సర్వ్, హెచ్సిఎల్ టెక్, కోటాక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, నెస్లే, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ 0.7, 1.6% మధ్య లాభపడ్డాయి. మరోవైపు డాక్టర్ రెడ్డిస్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, టాటా స్టీల్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. విస్తృత మార్కెట్లో బీఎస్సీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా సానుకూలంగా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్పై అమెరికా ప్రశంసలు. క్వాడ్ కూటమికి చోదక శక్తి భారతేనని, దక్షిణాసియాలో ప్రాంతీయ అభివృద్ధికి సారథ్యం వహిస్తోందని పేర్కొన్న అమెరికా. యువతులు, మహిళలపై రోజురోజుకు పెరిగిపోతున్న అఘాయిత్యాలు. 13 మంది విద్యార్థులపై అత్యాచారం చేసిన ఇండోనేషియాకు చెందిన బోర్డింగ్ స్కూల్ యజమాని హొర్రి విరావన్. కాస్త నెమ్మదిస్తున్న సూచనలు కనిపిస్తున్న రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు. తాము యుద్ధం కోరుకోవటం లేదని స్పష్టం చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పంజాబీ నటుడు దోషిదీప్ సిద్ధు మృతి. రోడ్డు పక్కన ఆగి ఉన్న భారీ ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీజీపీగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి.
ఈ నెల 21న బసవేశ్వర సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో సభాస్థల్ని పరిశీలించడానికి వచ్చిన మంత్రి హరీష్ రావు. భారత్లో శ్రీలంక జట్టు పర్యటన కొత్త షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ. ఇక ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. నమస్కారం.